వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఇదిగో శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను. బిహోల్డ్, ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. లూకసువార్త 10:19. ప్రేజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అనేక సందర్భాలలో శత్రువు మనలను వెంటాడుతూ తరుముచ్చు ఉంటాడు. తరమబడుచున్న మనకు సహాయము చేయటానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పరిస్థితుల నేపథ్యంలో అనేక పరిస్థితుల ప్రభావము చేత అపవాదిని ఎదిరించటానికి మనకు భయం. శత్రువు బలమైన వాడని, దృఢమైన వాడని, ఎదురు తిరిగితే మనకు చాలా కష్టమని మనల్ని మనమే సమర్థించుకుంటూ ఉంటాం. ప్రతి అడుగులో మనకు కలుగుతున్న భయమే ఆ భయమును చూపించి మనలను తరుముతూ ఉంటాడు సాతానుడు. దేవుని లేఖనం మాట్లాడుతుంది కదా, నిన్ను రక్షించుటకు విడిపించుటకు నేను నీకు తోడయ్యుందనని అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. నీ శత్రువు ఎలాంటి వాడైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, నీ దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు జడేయవలసిన పని లేదు. వారు నీతో యుద్ధము చేయదురు కానీ నిన్ను జయింపకపోదురని లేఖనము ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. కానీ మన ప్రయత్నాలు ఎన్ని చేసినా అపవాది చాలా తెలివిగా మనకు భయాన్ని చూపిస్తూ, నీ బలహీనతను పదే పదే నీకు గుర్తు చేస్తూ, నువ్వేమీ చెయ్యలేవు సుమాని నిన్ను కృంగదీస్తూ, నీ మీద ఆధిపత్యము చెలాయించుతూ నిన్ను బలహీనపరుస్తూ ఉంటాడు. సైన్యములకు అధిపతి అయిన దేవునికి ప్రజలుగా ఆయన బిడలుగా ఉన్న మనం భయం భయంగా బ్రతుకుతూ ఉన్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయనను అంగీకరించిన వారికి ఆయన కుమారులుగా ఉండే అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. ఈ మాట మనం మర్చిపోతాం. లేఖనం అంటుంది, నువ్వు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. నిన్ను భయపెట్టి నిన్ను కృంగదీయాలని ప్రయత్నించే అపవాది బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు ఆయన. అందుకే అంటున్నాడు, అపవాదిని ఎదురించడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. సర్వశక్తిమంతుడైన దేవునికి కుమారులుగా ఉండే ఆ గుర్తింపును మనం మర్చిపోతూ ఉన్నాం. ఆయన బలాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. నీకు ఇచ్చిన అధికారం, దేవుడు నిన్ను బలపరిచి నిన్ను బలవంతునిగా చేసిన ఆ మాటను నువ్వు జ్ఞాపకము చేసుకో. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతురు అని లేఖనం అంటుంది. అపవిత్రాత్మలను, అపవాది శక్తులను, వాటన్నిటి మీద, వాటి బలములన్నిటి మీద నీకు అధికారం ఇచ్చిన దేవుడు నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం సాతానును మీ కాళ్ల కింద శీఘ్రముగా చిదుగ కొట్టించబోతూ ఉన్నాడు. ఇస్రాయేలీలు గొలియాత్తును చూసి భయపడి పారిపోయారు. ఎవరూ ధైర్యము చేసి ఎదుర్కొనలేకపోయారు. శత్రువును చూసి భయకంపితులై వారు వణుకుతూ ఉన్న నేపథ్యంలో దావీదు నిలుచున్నాడు. అక్కడ సింహము ఎలుగు వంటి బలము నుండి రక్షించినటువంటి ఆయన, నీ నుండి కూడా నన్ను విడిపిస్తానని విశ్వాసముతో ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు, ప్రకటన చేస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో కూడా అనేక గుళ్యాతులు నిన్ను భయపెడతాయి, హేళన చేస్తాయి, నిన్ను
కృంగతీసే ప్రయత్నాలు చేస్తాయి, కానీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ శత్రువు బలమంతటి మీద, అది ఎలాంటిదైనా సరే, నీకు అధికారం ఉంది. నిన్ను భయపెట్టి, నిన్ను కృంగతీసి, మనశ్శాంతి లేకుండా చేసే శత్రువు యొక్క ప్రతి పని మీద, శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఉంది. దేవుడి దినాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు నీ సొత్తు కాదు, నేను విలువ పెట్టుకొనుకున్నవాడను. ఆ అధికారాన్ని నువ్వు ఉపయోగించటానికి సిద్ధపడు. భయపడుతూ కృంగిపోతూ ఎందుకుంటావు? శత్రువు మీద నీకు అధికారం ఉంది. బలం అనుగ్రహించువాడు నీతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నూతన దినాన్ని ఆ నూతనమైన శక్తి పొందుకొని ఆయనకు యోగ్యమైన పాత్రలుగా మనం ఉండటానికి సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. మా శత్రువుల బలమంతటి మీదను మాకు మీరిస్తున్న అధికారాన్ని బట్టి వందనాలు. సాతానును మా కాళ్ళ కింద శీఘ్రముగా చిరగొట్టిస్తున్నానని ధైర్యపరిచారు మీకు వందనాలు. మేము జడియక విశ్వాసముతో నిన్ను హత్తుకుని సంతోషముతో మిమ్మల్ని ఘనపరుస్తూ అనేక మందికి దీవెనకరముగా మీకు మహిమకరముగా ముందుకి కొనసాగటానికి సహాయము దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.